ఎప్పటికి వస్తూనే ఉంటాం, మాకు ఎప్పుడు మంచి అనిపిస్తే ఇట్లా వచ్చేస్తూనే ఉంటాం. చాలా పబ్లిక్ ఉంటారు, ఆ రోజు రాలేదని ఈ రోజు వచ్చిన దర్శనం అయితే ఈరోజు చాలా చాలా బాగా అవుతుంది. చాలా బాగా చేస్తారు, ఇప్పటి నుంచే లైన్ అక్కడ నుంచి క్యూ కట్టేసి మొత్తం రానియకుంటా చాలా బాగా అవుతుంది. రెండు వీక్లకు మూడు వారాలకు అట్లా వచ్చేస్తుంటాం, చాలా బాగా అవుతుంది. చాలా చాలా నమ్మకం మనిషి, మేము అనుకున్న పనులు అయితే మా కులదేవత. చాలా బాగా అనిపిస్తుంది, తెలంగాణ జాతర సూపర్ ఉంటుంది. ఇంకా ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు కదా, పిల్లలకు అలా చాలా మంది వస్తారు. బోనాలు అలాగా సపరేట్ వెళ్ళాలి, లైన్ అలాగా. మరి జెంట్స్ లేడీస్ అట్లా ఉంటారు కదా, కొంచెం జెంట్స్ని అలాగా పెట్టాలి, లేడీస్ని అలాగా పెట్టాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని తొందరగా పంపించాలి, అది కొంచెం ప్రాబ్లం చేస్తారు. దాంట్లోనే కొంచెం అందరు వెనక ముందే బాగా అయింది దర్శనం, కూడా బాగుంది, తొందరగా అయింది దర్శనం కూడా. ఎప్పుడు వచ్చినప్పుడు లేట్ అవుతుండే, ఇవాళ తొందరగా అయింది. ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఆ రోజు రావాలంటే వీలు కాదు, టీవీలో చూస్తాము. ఇవాళైతే వీలైతుంది కదా అని వచ్చేసినాము. కళ్యాణం రోజు కూడా వస్తే మా వార్తలు వస్తాం, లేకపోతే రాము. వచ్చినాం, చూసినాం, బాగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. గోల్కొండకి వెళ్ళిన తర్వాత ఎల్లమ్మదే కదా బాగుంటుంది. స్పెషల్ బోనాలు వస్తున్నాయంటే చాలా స్పెషల్ ఉంటుంది. ఎక్కడైనా బోనాలు అమ్మవారివి, ఎక్కడున్నా డప్పులు, పోతరాజులు, అమ్మవార్లు, బోనాలు బాగుంటుంది. మూడు వెళ్తాం. విజయని సికింద్రాబాద్లో అయితే చెప్పలేదు, అంత పబ్లిక్ ఉంటుంది, అసలు వీలు కాదు మనిషి పోవడానికి రావడానికి కూడా వీలు కాదు. ఆ లైన్ కట్టాలంటే పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి వెళ్తాము, లేకపోతే టీవీలో చూస్తాం. చేస్తున్నాం, చాలా బాగానే చేస్తారు, ఇక్కడ కూడా ఏర్పాట్లు బాగుంటాయి. కానీ బోనం ఎత్తుకున్న వాళ్లకు లైన్ విడిగా పెట్టాలి, వాళ్ళని విడిగా పంపించాలి. చిన్నపిల్లల వాళ్ళను, బోనాలు ఎత్తుకున్న వాళ్ళను అందరిని ఒకటే లైన్గా పంపిస్తే బాగుండదు, కష్టమవుతుంది. వాళ్ళ చేతులు లాగుతాయి బోనం ఎత్తుకొని, సంటి పిల్లల్ని ఎత్తుకొని వీళ్ళ చేతులు లాగుతుంటాయి, కష్టమవుతుంది. బోనాలకు చిన్నపిల్లల వాళ్ళకి సపరేట్గా వెళ్ళాలి, నార్మల్గా ఉన్న వాళ్ళకి వేరే విడిగా వెళ్ళాలి, అట్లా బాగుంటుంది. బాగా చేస్తున్నారు, అప్పటికి ఇంతకు ముందు 10 ఇయర్స్కి బ్యాక్ ఇప్పటికి చాలా బాగుంది. కానీ భోజన సదుపాయం పెట్టాలి, ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ వస్తారు కదా, భోజన సదుపాయం పెడితే బాగుంటుంది. అది విడిగా కొంచెం దూరంలో పెట్టాలి అన్నదానం. వచ్చే వాళ్ళకి ఇక ఇష్టం ఎవరైనా తినని, కానీ భోజన సదుపాయం మాత్రం ఉండాలి. దూరం నుంచి వచ్చే వాళ్ళకి కష్టం కదా.